నమస్తే, ఎక్స్ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. అడ్వెంచర్ చేయడానికి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళబోతున్నాను. అదే ఫ్లయింగ్ హనుమాన్లో ఉన్న హనుమాన్ వరల్డ్కి. ఇది థాయిలాండ్లో బిగ్గెస్ట్ రైన్ ఫారెస్ట్ జిప్ లైన్ పార్క్. ఫారెస్ట్ మధ్యలో జిప్ లైన్ చాలా అడ్వెంచరస్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. థాయిలాండ్ వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత హనుమాన్ వరల్డ్ వెల్కమ్ లాబీ ఉంటుంది. వెల్కమ్ లాబీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ పేపర్స్ మీద సైన్ చేయాలి. జిప్ లైన్కి సంబంధించి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ బట్టి వారు మనకి బ్యాండ్ ఇస్తారు. ఆ బ్యాండ్ని మన చేతికి వేసుకోవాలి. ఆ తర్వాత సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా వినాలి. మన సేఫ్టీ వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. సో సేఫ్టీకి సంబంధించి సేఫ్టీ హెల్మెట్, సేఫ్టీ హార్నెస్, డబుల్ లాక్ సిస్టమ్, స్క్రూ లాక్ క్యారబినర్, సేఫ్టీ జిప్ లైన్ పుల్లర్ ఇస్తారు. ఇదే కాక కంఫర్టబుల్గా ఉన్న స్పోర్ట్స్ షూస్ వేసుకుని వెళ్ళాలి. మన జిప్ లైన్ వీడియో కావాలంటే దానికి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చేసే బెస్ట్ యాక్టివిటీ ఇది. కానీ ఈ యాక్టివిటీని ఎవరెవరు చేయకూడదో ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. జిప్ లైన్ చేయటానికి ఏజ్ లిమిట్ 4 నుంచి 70 ఇయర్స్. ఎవరైనా సరే జిప్ లైన్ చేయొచ్చు. కానీ ఎవరికైతే హైట్స్ అయితే భయం ఉంటుందో, హార్ట్ ప్రాబ్లం ఉన్నదో, ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ జిప్ లైన్ చేయకూడదు. ఇదే కాక మ్యాక్సిమం వెయిట్ లిమిట్ కూడా ఉన్నది. 120 కేజీస్ కంటే ఎక్కువ ఉన్నవారు ఈ జిప్ లైన్ చేయలేరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ లగేజ్ క్యారీ చేయొద్దు. ఇన్ కేస్ ఏదైనా బ్యాగ్ తెచ్చుకుంటే కనుక ఫ్రీ లాకర్ ప్రొవైడ్ చేస్తారు. అందులో మనం పెట్టుకోవచ్చు. ఈవెన్ వర్షం పడుతున్నప్పుడు కూడా జిప్ లైన్ అన్నది జరుగుతుంది. చాలా ఎక్కువ వర్షం పడినప్పుడు మాత్రమే అది క్యాన్సిల్ అవుతుంది. వర్షం పడుతున్నప్పుడు రెయిన్ కోట్ వేసి కూడా జిప్ లైన్ చేయొచ్చు. బాగా ఎండగా ఉన్నప్పుడు ఎక్కువ చెమట పడుతుంది, కాబట్టి వాటర్ బాటిల్ క్యారీ చేయడం బెస్ట్. ఇక్కడ 5 నిమిషాల నుంచి 2.5 గంటల వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలోని రోలర్, స్కై వాక్, జిప్ లైన్, స్కై బ్రిడ్జెస్, స్పైరల్ స్టైర్ కేస్, డ్యూయల్ జిప్ లైన్ ఉన్నది. రోలర్ జిప్ లైన్లో మలుపులు ఉంటాయి. ఇది గంటకి 40 కిలోమీటర్ల స్పీడ్లోని 800 మీటర్ పొడుగుంటుంది. స్కై వాక్ అంటే ఇదొక స్కై బ్రిడ్జ్. ఇది 300 మీటర్స్ పొడుగు, ఇంకా భూమి నుంచి 20 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఇక్కడ కాఫీ తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే 3 మంకీస్ రెస్టారెంట్ ఉంది. హనుమాన్ వరల్డ్కి రావాలి అనుకుంటే ఆన్లైన్ బుకింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ యాప్ నుంచి బుక్ చేస్తే మనకి తక్కువ కాస్ట్ అవుతుందో నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. మీ డేని ఎక్స్ట్రా ఆర్డినరీగా మార్చాలి అనుకుంటే హై స్పీడ్ రోలర్ జిప్ లైన్ని తప్పక ట్రై చేయండి. ఈ ట్రిప్ మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఇది హనుమాన్ వరల్డ్ గురించి నాకు తెలిసిన పూర్తి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.